అదాని అనేవాడు అదాని గ్రీన్ సోలార్ పవర్ అమ్మటానికని ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారితో చేసుకున్న డీల్ అని, ఇది కుంభకోణమని ఆ రోజే పయావుల్ కేశవ్ గారు కేసు వేయటం జరిగింది. మరి చంద్రబాబు గారికి, తెలుగుదేశం పార్టీకి ఇంత స్పష్టంగా తెలిసిన విషయం, అది కూడా 2021లోనే తెలిసిన విషయం, ఇంత అవినీతి జరిగింది అని, ఇది ఒక పెద్ద కుంభకోణము అని. మరి ఇంతవరకు ఎందుకు ఏమి చేయటం లేదు? ఇప్పుడు అదే చంద్రబాబు గారు అధికారంలో ఉన్నారు, ఇదే పయావుల్ కేశవ్ గారు మంత్రిగా ఉన్నారు. మరి ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తున్నట్టు? వాస్తవానికి ఆలోచించాల్సింది ఏమిటంటే, ఇక్కడ నష్టపోయేది ఎవరో కాదు, నష్టపోయేది నాయకులు కాదు, నష్టపోయేది అదానీ కాదు, నష్టపోయేది జగన్మోహన్ రెడ్డి గారు కాదు, చంద్రబాబు గారు అంతకంటే కాదు, నష్టపోయేది ఇక్కడ ఆంధ్ర రాష్ట్ర ప్రజలు. పక్క రాష్ట్రంలో రూపాయి 99 పైసలకే ఇదే పవర్ సప్లై డీలు చేసుకుంటే ఆంధ్ర రాష్ట్రంలోని అప్పటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మాత్రం 2 రూపాయల 49 పైసలకు డీల్ చేసుకున్నారు. అంటే 50 పైసలకు ఎక్కువ డీల్ చేసుకున్నారు. అది కూడా 25 సంవత్సరాల కోసం ఒకటే లాకిన్, ఇదే ప్రైస్ ను లాకిన్ చేశారు. ఒకప్పుడు సోలార్ పవర్ కొనాలి అంటే, పోని తయారు చేయాలి అన్నా సోలార్ ప్యానెల్సే చాలా ఖరీదయ్యేవి. ఆ రోజుల్లో సోలార్ పవర్ యూనిట్ ధర ప్రొడ్యూస్ చేయాలంటే 10 రూపాయలు అయ్యేది. ఆ రోజుల్లో 10 రూపాయలకో 11 రూపాయలకో రాష్ట్రాలు కొనుక్కునేవాళ్ళు. కానీ ఆ ధరలు తగ్గి క్రమంగా తగ్గుతూ వస్తే ఆఖరికి ఇప్పుడు 1 రూపాయి 99 పైసల వరకు తగ్గితే పక్క రాష్ట్రాలు ఆ రేటుకు డీల్ కుదుర్చుకుంటే ఆంధ్ర రాష్ట్రంలో మాత్రం అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు 2 రూపాయల 49 పైసలకు డీల్ కుదుర్చుకున్నారు. ఇదే ప్రైస్ 25 సంవత్సరాలు ఉంటుంది అన్న గ్యారంటీ ఎక్కడా లేదు. క్రమంగా ప్రైసులు తగ్గే కొద్దీ ఇంకొక 5 సంవత్సరాలకు ఈ 2 రూపాయల 49 పైసలు కాస్త కూడా 50 పైసలకే దొరకచ్చు బయట. అయినా కూడా ఈ భారము ఆంధ్ర రాష్ట్ర ప్రజల మీద తగ్గదు, తగ్గబోదు. ఎందుకంటే 25 సంవత్సరాల కోసమని ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వము జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్న పీరియడ్ లో 2 రూపాయల 49 పైసలకే మేము పవర్ కొంటాము 25 సంవత్సరాలు అని సైన్ చేసుకోవడం జరిగింది. దీని సారాంశం ఏమిటి అంటే, 25 సంవత్సరాల వరకు ఈ భారం మొత్తం ఆంధ్ర రాష్ట్ర ప్రజల నెత్తిన పడబోతుంది. పర్వాలేదా, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా వద్దు అని కదా చంద్రబాబు గారికి జనాలు ఓట్లేశారు, గెలిపించారు. మరి అలాంటప్పుడు ఆ ప్రజల పక్షాన నిలబడాల్సిన అవసరం ఇప్పుడు చంద్రబాబు గారికి లేదా? ఇంత అవినీతి జరిగితే, అవినీతి మీద ఆ రోజు పయావుల కేశవ్ గారు హైకోర్టు కూడా వెళ్తే, మరి ఇప్పుడు కనీసం ఎన్క్వైరీ వేయటానికి కూడా మీరు ఎందుకు భయపడుతున్నారని అడుగుతున్నాం. మొన్న అసెంబ్లీలో చంద్రబాబు గారు మాట్లాడుతూ కనీసం అదానీ అన్న పేరు ఉచ్చరించడానికి కూడా భయపడుతున్నారు. అవినీతి జరిగిందని చెప్తున్నారు, జగన్మోహన్ రెడ్డి గారు డబ్బులు తీసుకున్నారని చెప్తున్నారు, కానీ ఇచ్చింది మాత్రం అదానీ అని చెప్పడానికి భయపడుతున్నారు. ఎందుకంటే అదానీ బీజేపీ మనిషి కాబట్టి, మోడీ మనిషి కాబట్టి, చంద్రబాబు గారికి టీడీపీకి అలయన్స్ ఉంది కాబట్టి. అంటే వాళ్ళ స్వార్థ రాజకీయాల కోసం, వాళ్ళ స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసం అదానీని కాపాడే పనిలో పడ్డారు చంద్రబాబు గారు. ఏ అదానీ మీదైతే పయావుల కేశవ్ గారు కేసు వేశారో అదే అదానీని కాపాడే పనిలో పడ్డారు ఇప్పుడు చంద్రబాబు గారు ముఖ్యమంత్రి గారు. ఇక బీజేపీకి అదానీకి ఉన్న సంబంధం గురించి వేరే చెప్పనవసరమే లేదు. కేంద్ర స్థాయిలో అదానీ అవినీతి గురించి, ఈ డీల్ గురించి కూడా లీడర్ ఆఫ్ అపోజిషన్ గా రాహుల్ గాంధీ గారు పార్లమెంటులో సైతం పార్లమెంట్ స్తంభించే విధంగా దీని మీద ఎన్క్వైరీ జరగాలి అని అడుగుతూనే ఉన్నారు. అయినా కూడా అదానీ బీజేపీ పార్టీకి ఫండ్ చేసేవాడు కాబట్టి ఆ అదానీని కాపాడే పనిలో ఉన్నాడు మోడీ గారు. కాబట్టి ఇంతవరకు జాయింట్ పార్లమెంటరీ కమిటీ వేయమని ఎన్నిసార్లు అడిగినా కూడా ఇంతవరకు కూడా ఒక్క ఎన్క్వైరీ కూడా పడలేదు అదానీ మీద. మోడీ గారి చేతిలోనే ఉన్నాయి సిబిఐ, ఈడీ ఇవన్నీ కూడా, కానీ ఈ దర్యాప్తు సంస్థలు ఎక్కడా ఏవి బయట పెట్టలేదు. మన వాళ్ళు కనుక్కోలేనిది, మన సిబిఐ మన ఈడీ కనుక్కోలేనిది ఎక్కడో అమెరికాలో ఎఫ్బిఐలో వాళ్ళు మన రాష్ట్రంలో మన దేశంలో అవినీతి జరిగింది అని వాళ్ళు బయట పెట్టారు అంటే ఎంత సిగ్గుచేటు. అంటే మనమంత చేతగాని వాళ్ళమా? సిబిఐ అంత చేతగానిదా? ఈడీ అంత చేతగానిదా? మోడీ అంత చేతగాని వాడా? వీటికి సమాధానం చెప్పాల్సి ఉంటుంది. ఇప్పుడు చంద్రబాబు గారు ఇక్కడ ముఖ్యమంత్రిగా ఉన్నారు. చంద్రబాబు గారి ఇప్పుడైనా కూడా, కనీసం ఇప్పుడైనా కూడా చంద్రబాబు గారికి ఇన్ని విషయాలు తెలిసి ఈ భారం మన రాష్ట్ర ప్రజల మీద పడబోతుంది అని తెలిసి కూడా ఇంతవరకు కూడా ఒక్క ఎన్క్వైరీ కూడా వేయలేదు. కాబట్టే ఈ రోజు మేము ఇక్కడికి ఏసీబీ దగ్గరికి వచ్చి మేమైనా కంప్లైంట్ ఇస్తే వీళ్ళ కనువిప్పు కలుగుతుందేమో, ఎన్క్వైరీ ఇన్వెస్టిగేషన్ చేస్తారేమో, ఈ డీలు క్యాన్సిల్ అయితే ఆ భారం మన నెత్తిన పడదు, మన ప్రజల నెత్తిన పడదు కాబట్టి మేము ఇక్కడికి రావడం జరిగింది. కానీ నిజంగానే ఏసీబీకి ఆ స్వేచ్ఛ ఉందా?
లేకపోతే ఏసీబీ ఏమైనా ఇలా ఏమైనా ఏసీబీ చంద్రబాబు గారి పంజరంలో ఉందా? చంద్రబాబు గారు సమాధానం చెప్పాలి. ఏసీపీకి ఈ డీల్ గురించి, మన రాష్ట్రంలో జరిగిన అవినీతి గురించి, ఈ కరప్షన్ గురించి ఇన్వెస్టిగేట్ చేసే అధికారం ఉందా? లేకపోతే చంద్రబాబు గారి పంజరంలో చిక్కుకొని ఉందా? చంద్రబాబు గారు సమాధానం చెప్పాలి. ఏసీపీ కూడా నిరూపణ చేసుకోవాలి, మీది యాంటీ కరప్షన్ బ్యూరో, మరి మీరు కరప్షన్ మీద సుమోటోగా తీసుకొనైనా సరే మీరు ఎంక్వైరీ చేయడానికి వీలు ఉంది. కానీ ఇంతవరకు కూడా ఏ ఒక్క సంస్థ అయినా ఎంక్వైరీ చేస్తాము అని అంటం లేదు. చంద్రబాబు గారు అయితే ఇక దాని గురించి మాట్లాడడం కూడా మానేశారు. మరి ఇప్పుడు చంద్రబాబు గారు సమాధానం చెప్పాలి. ఏసీబీ ఇది పచ్చ కలర్లో ఉంది, అర్థమవుతుందమ్మా సింబాలిక్గా? ఏసీబీ టీడీపీ పంజరంలో ఉందా? ఏసీబీని విడుదల చేయండి. ఏసీబీ ఒక దర్యాప్తు సంస్థ, ఏసీబీ ప్రజల కోసం పనిచేయాలి. ప్రజల కోసం పనిచేసే ఏసీబీని తన పని చెయ్యనిస్తే, ఈ డీలుకున్న మరకని, ఈ డీల్లో ఉన్న కరప్షన్ని బయట పెడితే డీల్ క్యాన్సిల్ అవుతుంది. డీల్ క్యాన్సిల్ అవ్వకపోతే 25 సంవత్సరాల పాటు అధిక ధరలు, కరెంటు బిల్లుల రూపంలో ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఎక్కువ ధర చెల్లించాల్సి ఉంటుంది. ఇప్పటికే చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అయ్యారు, 6 నెలలు అయింది. ఈ 6 నెలల్లోనే చంద్రబాబు గారు ఈ నెల నుంచి ఎలక్ట్రిసిటీ ఛార్జీలు పెంచారు. ఇప్పటికే ప్రతి ఇంటి మీద 30% ఎలక్ట్రిసిటీ ఛార్జీలు అదనంగా కట్టాల్సి ఉంటుంది. ఈ భారం ఏం సరిపోదు అన్నట్టు మళ్ళీ ఈ కొత్త డీల్, అదానీ డీల్లో మళ్ళీ ఈ భారం మళ్ళీ ప్రజల మీదనే పడబోతుంది. దాదాపు 150,000 కోట్ల రూపాయలు ఆంధ్ర రాష్ట్ర ప్రజల నెత్తిన మీద మోపబోతున్నారా? చంద్రబాబు గారు సమాధానం చెప్పాలి. ఇది నిజంగా చాలా దురదృష్టకరం. ఏ టీడీపీ అయితే ఇదే డీల్లో అవినీతి ఉంది అని ఆరోపించారో, హైకోర్టులో కేసులు కూడా వేశారో, అదే డీల్ గురించి ఇప్పుడు మేము మాట్లాడాల్సి వస్తుంది. అన్యాయం జరిగిందని, అక్రమం జరిగిందని, కరప్షన్ జరిగిందని, అవినీతి జరిగిందని మీకు తెలిసి కూడా ఇప్పుడు ఏది చేయటం లేదు అంటే కేవలం మీ రాజకీయ ప్రయోజనాల కోసమే కదా. జగన్మోహన్ రెడ్డి గారు ఆర్థిక ప్రయోజనాల కోసం ఈ తప్పుడు డీల్ మీద సంతకం పెడితే, చంద్రబాబు గారు ఆయన రాజకీయ ప్రయోజనాల కోసం ఈ తప్పుడు డీల్ను సమర్థిస్తున్నారు. మరి ఇద్దరికీ తేడా ఏమిటి? జనాలు ఎంతో కసిగా ఓట్లేసి ప్రభుత్వం మార్చాలి అని 9 గంటల వరకు 10 గంటల వరకు లైన్లలో నిలబడి ఓట్లేసి మరీ చంద్రబాబు గారిని అధికారంలోకి తీసుకొచ్చారు. మర్చిపోరాదని గుర్తు చేస్తున్నాం. చంద్రబాబు గారు గుర్తుపెట్టుకోండి, ఆంధ్ర రాష్ట్ర ప్రజలు మీకు ఓట్లేస్తే మీరు గెలిచారు. ఆంధ్ర రాష్ట్ర ప్రజలు నెత్తిన మీరు మళ్ళీ ఈ ఎలక్ట్రిసిటీ భారాన్ని మోపొద్దండి. ఏసీబీని విడుదల చేయండి. ఏసీబీ తన పని చేసుకోవాలి. ఏసీబీ ఇన్వెస్టిగేషన్ చేయాలి. ఏసీబీ అంటేనే ఇన్వెస్టిగేషన్ చేసే సంస్థ కాబట్టి దయచేసి ఏసీబీని తన పని చేసుకొనివ్వండి. ఈ పంజరంలో నుంచి చంద్రబాబు గారు, టీడీపీ పంజరంలో నుంచి ఏసీబీని విడుదల చేయాలని కోరుతున్నాం. దీనికి ఏదైనా అది ఉందా డోర్ లాంటిది? అట్లా కాదు, డోర్ లాగా ఏం లేదా? ఓకే చంద్రబాబు గారు, ప్లీజ్ రిలీజ్ ఏసీబీ. ఓకేమా? థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ.